కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. విష్ణు సహస్రనామం ప్రతి ఒక్కరికి చేరాలి అను కొండూరి పద్మావతి అమ్మగారి ఆశయానికి మీరు చూపిస్తున్న ఆదరణ బహు ఆదరణీయం. నిన్నటి ప్రశ్న, ఘటోత్కచుని కుమారుని నామం ఏమిటి? సమాధానం, ఘటోత్కచునికి కుమారులు ముగ్గురు. ముఖ్యమైన కుమారుడి నామం బబ్రీకరుడు. ఈ ప్రశ్నకు ముందుగా సరైన సమాధానం చెప్పిన వారు పశుమర్తి కృష్ణవేణి గారు, రాధారాణి గారు, రంగనాయకి తురుమెళ్ళ గారు, శైలజ కరుమురి గారు, విద్యావతి తాండూర్ గారు మరియు ఇతరులు. వీరందరితో పాటు విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ విష్ణుమూర్తి యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ప్రశ్న, విష్ణు సహస్రనామంలో 52వ నామం ఏమిటి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిసిన వారు మా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలపండి. రేపటి విష్ణు సహస్రనామంలో ముందుగా తెలిపిన 5 పేర్లు ప్రకటించబడతాయి. నిన్నటి ప్రశ్నకు మొదటిసారిగా సమాధానం చెప్పిన వారు జె సుజాత గారు, కావ్య ఎల్లూరు గారు. వీరికి మా ఛానల్ నుంచి శుభాభినందనలు. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ యజ్ఞంలో మనందరం కూడా భాగస్వాములు అవుతున్నాము. అటువంటి పారాయణలో ఈరోజు మనం 107వ నామాన్ని పారాయణ చేసుకుంటున్నాము. సత్యః సత్యః ఓం సత్యాయ నమః. ఓం సత్యాయ నమః. ఈ సత్యాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే ఎట్టి అపాయములు గాని అపవాదులు గాని రాకుండా కంటికి రెప్పవలే కాపాడుకునివాడు అని సత్యాపదము తెలుపుచున్నది. పాండవుల విషయమై మమ ప్రాణిహి పాండవః అను కృష్ణుని వాక్యం ఇచ్చిన ప్రమాణముగా గ్రహింపచ్చును మనం. కృష్ణావతారములో అక్రూరుడు, ఆయన అక్రూరుడు ఒక పరమభక్తుడు. ఆయనకు చాలా కృష్ణుడికి చాలా ప్రేమపాత్రుడు. ఆయన అతను సత్రాజిత్తు అను రాజు సూర్యోపాసనచే నిత్యము 8 బంగారాన్నిచ్చు సెమంతకము అని పేరు గల రత్నాన్ని పొందాడు. దాన్ని చూచిన శతధన్వుడు అనే రాజు సత్రాజిత్తును చంపి ఆ రత్నమును అపహరించాడు. అతడు కూడా తన వద్ద దాన్ని దాచుకునలేక అక్రూరునికి అప్పగించి పారిపోయాడు. ఆ సంగతి తెలియని కృష్ణ బలరాములు శతధనుని వెతికి పట్టుకుని అతను వధించారు. కానీ వారికి రత్నము లభ్యము కాలేదు. ఇక అక్రూరుడు కూడా ఈ దొంగ సొమ్ము అనగా సెమంతకము తన వద్ద నున్నచో అందరికీ తెలియనని తలచి దానిని తీసుకుని ద్వారక నుండి కాశీకి వెళ్ళిపోయాడు. అక్రూరుడు పరమధార్మికుడు గనక నిత్యము ఆ మణి వలన వచ్చు అపరిమితము బంగారముతో చేసినటువంటి ఇటుకలను హోమగుండాలకు అమర్చుతూ వైభవంగా యాగములు చేయుచున్నాడు. ఈ విషయము కృష్ణుడికి తెలిసినను తన భక్తుడు గనక అతన్ని శిక్షింపక ఊరుకుండెను. కానీ కాలం గడిచిన కొద్దీ బలరామునికి ఇతర బంధువులకును కృష్ణుడిపై అనుమానము కలిగి ఆయనయే శతధనువుని వద్ద అపహరించి ఉండునని గుసగుసలు ఆరంభమై కృష్ణుడిపైనే పెద్ద అపవాదును ఏర్పడింది. అక్రూరుని వంటి పరమభక్తుడు ద్వారకను వదిలిపోవుటచే ద్వారకా ప్రాంతము దుర్భిక్షం ఏర్పడింది అని నెపమున కృష్ణుడు అక్రూరుని కాశీనగరం నుండి ద్వారకకు పిలిపించి అప్పుడు రహస్యముగా అక్రూరునితో సంప్రదించి, ఈ దొంగ వస్తువు నీ వద్దు ఉన్నచో ఏనాటికైనా నావలే నీకును అపవాదు రాక తప్పదు. వాస్తవనకు పురుష సంతానహీనుడైనటువంటి సత్రాజిత్తు యొక్క దౌహిత్రులకి ఈ వస్తువు చెందాలి అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడనమాట. కనుక తన భక్తులు ఎక్కడైనా కూడా అపవాదులు పడుతుంటే కూడా ఆ అపవాదులన్నీ ఆయన కూడా భరించి వారిని ఆ అపవాదుల నుంచి
కాపాడుతూ ఉంటాడు పరమాత్మ. ఈ సత్యాహ అన్నటువంటి నామము దానికి మనం చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః.